గుంటూరుకారం సినిమా చాలా బాగుందండి. సినిమా ముఖ్యంగా సినిమా వచ్చి యూత్ కనబడతా ఉంది, సినిమా ఫ్యామిలీ కనబడుతుంది, సినిమా మాస్ కనబడుతుంది, ఈ మూడు ఉన్నాయి సినిమాలో. సినిమా చాలా అద్భుతంగా ఉంది. సినిమా దయచేసి ఎవరి మాటలు ఫేక్ సినిమా చూడని వాళ్ళు వాళ్ళ మాట వినకండి, సినిమా చూసిన వాళ్ళు మాట్లాడండి. సినిమా చాలా బాగుంది, మదర్ సెంటిమెంట్ ఉంది సినిమా. ఫైనల్లో మదర్ సెంటిమెంట్ చాలా అద్భుతం. సినిమాలు ఎక్కడ ఎక్స్పోజింగ్ లేవు. కొన్ని సినిమాల్లో బొడ్లు చూపిస్తారు, ఎక్స్పోజింగ్ చూపించుకుంటారు, వసూలు చేసుకుంటారు. ఈ సినిమా అట్లా కాదు. మహేష్ బాబు సినిమాలో మంచి టాలెంట్, అంటే నటుడిగా పరిపూర్ణమైన నటనతో మహేష్ బాబు అద్భుతంగా నటించారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది అమ్మాయి. ఆ అమ్మాయి డ్యాన్స్ బాగా చేసింది. మహేష్ బాబు ఫస్ట్ టైం చాలా బాగా డ్యాన్స్ బాగా చేశారు. అంటే అనుకున్న రీతిలో డైరెక్టర్ కూడా తీయలేకపోయినా చెప్పి తీసినాడు పబ్లిక్. అది అర్థం కాక, అర్థం చేసుకోలేక తెలియక త్రివిక్రమ్ అంటేనే మ్యాజిక్ అండి. నాకు తెలిసి సినిమా కొత్తగా ఉంది, కొత్తదనం ఉంది సినిమా అన్నమాట. సో కాబట్టి అటువంటివి డిఫరెంట్ స్టైల్ అది రావచ్చు. ఇప్పుడు లవ్ అనే సబ్జెక్ట్ మీద ఎన్నో సినిమాలు కోకళ్ళు ఉన్నాయి భూమి మీద. ఈ భూమి మీద సినిమాలు కోకళ్ళు లవ్ మీద తీయచ్చు, తప్పేముంది. తీసే డైరెక్షన్ వేరు, తీసే మ్యాజిక్ వేరు, సబ్జెక్ట్ కావచ్చు, తప్పేం లేదు. సినిమా యూస్ చేస్తారంటే సమస్య లేదు. అన్ని ఫేక్, అవన్నీ పడక గిట్టని వాళ్ళు ఇలా మాట్లాడతారు. సినిమా చూసేవాడు ప్రతి ప్రేక్షకుడు ఖచ్చితంగా మార్కులు వేసింది. ముఖ్యంగా పెద్దవాళ్ళు అంటే ఫ్యామిలీ, ముసలి వాళ్ళు, తల్లిదండ్రులు కానీ ఫ్యామిలీస్ వాళ్ళు ఖచ్చితంగా రిపోర్ట్ ఇస్తారు, చాలా బాగుంటారు. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంతమంది కావాల్సి వచ్చి చెప్పి మాటలు చెప్పేస్తారు, నమ్మకండి. సినిమా చూసిన వాళ్ళు వాళ్ళు మాట్లాడండి. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. రెండోది వచ్చి ఏమంటే విషయము, ఇక్కడ గుంటూరు కారంతో పాటు ఇతర సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల నుంచి వాళ్ళు వేస్తారంటే మా సినిమా బాగుండాలి, గుంటూరు కారం చెడిపోయాలి, వస్తేనే సినిమా బాగాలని చెప్పాలా అనేది వీలు ఉన్నారు. అట్లా కాదు. సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సినిమా. సినిమా చాలా బాగుంది, అందరూ హ్యాపీగా చూడవచ్చు సినిమా. ఎక్కడ నో ఎక్స్పోజింగ్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, చాలా బాగుంది. అంటే మహేష్ బాబు ముంగట స్టీడియోలో కూడా కనిపించలేదు అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. మళ్ళీ చెప్పండి, మహేష్ బాబు ముంగట స్టీడియోలో కూడా తక్కువనే కనిపించింది, అసలు కనిపించలేదు, ఎక్కువ ఆ స్టీడియోలో కూడా ఫోకస్ చేయలేదు అని చెప్పి. తప్పు. సినిమా ఉండేదే స్టీడియోలో మహేష్ బాబు. ప్రతి ఫ్రేమ్లో హీరో కాబట్టి మహేష్ బాబు ఎక్కువ ఉంటాడు. హీరోయిన్ పాత్ర ఎంత కావాలో అంత వాడుకుంటాము, ఇది కామన్ కదా. ఏ మొత్తం అవతా ఆనంద పెడతామా? ఇదేమన్నా అనుష్క సినిమా ఏమన్నా ఎలా సినిమా అది? అనుష్క సినిమా వచ్చింది, ఏ సినిమా అది? అనుష్క సినిమా కాదు కదా. ఈ సినిమా పేరు ఏమి? గుంటూరు కారం. కాబట్టి సబ్జెక్ట్ న్యాయం ఉంది. త్రివిక్రమ్ భావిస్తున్నాడు, సబ్జెక్ట్ చాలా బాగుంది. అయ్యో ప్రకాష్ రాజ్ ట్రెమండస్ యాక్టింగ్. రావు రమేష్ సిన్ చేసినాడు, మహేష్ బాబు ఎక్సలెంట్, సునీల్ పర్లేదు, కొంచెం చిన్న వచ్చినాడు సునీల్ పర్లేదు, కానీ అద్భుతం. అంటే మహేష్ బాబు యాక్టింగ్, రావు రమేష్ యాక్టింగ్, తర్వాత ప్రకాష్ రాజ్ యాక్టింగ్, ఈ ముగ్గురు చించేశారు. సో శ్రీలీల గుంటూరుకారం చాలా అద్భుతంగా ఉంది. దయచేసి ఫేక్ రివ్యూస్ వినకండి, విన్నా విని వదిలేసేయండి. మీరు ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి చూడండి, సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ఫ్యామిలీ సినిమా, సంక్రాంతి సినిమాలు పోటీలో ఉన్న సినిమా ఉంది. సో మిగతా సినిమాలు చెప్పట్లేదు, మనం చూడలే సినిమాలు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఓ మా సినిమా ఈ సినిమా ఉంది కదా, ఇక్కడ నాగార్జున సినిమా ఉంది కదా, అక్కడ చిరంజీవి సినిమా ఉంది కదా, మేమంతా వాళ్ళ సపోర్ట్ కదా అని చెప్పేసి మహేష్ బాబుకి యాంటీగా తీసుకుంటున్నారు. అది నమ్మకండి, సినిమా చూసి రివ్యూ ఇవ్వండి. సో మన ఛానల్కి వ్యాల్యూ వస్తుంది, రివ్యూ ఉంటుంది రిపోర్ట్ అనమాట. సో గుంటూరు కారం ఈజ్ ఎక్స్ట్రాడినరీ సినిమా. నా రేటింగ్ వచ్చి 10/9, 5 అయితే 4, దీంట్లో తేడా లేదు. బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా వసూళ్ళు కూడా, తెలుగు సినిమాలో ఖచ్చితంగా 300 కోట్ల నుంచి నాకు తెలిసి 500 కోట్లు వస్తుంది సార్. సంక్రాంతి హాలిడేస్ సార్, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మన తెలుగు సినిమాలో హయ్యెస్ట్ థియేటర్స్ ఇవే. అది మండిపడే వాళ్ళంతా చేస్తున్నారు. వాళ్ళకి 3 థియేటర్లు ఊరూరులో, 2 థియేటర్లు ఉన్నాయి. మహేష్ బాబుకి ప్రతి ఊర్లో 10 థియేటర్లు, 20 థియేటర్లు ఉన్నాయి. వాళ్ళకి థియేటర్లు లేవు. వాళ్ళకి నచ్చగా రకరకాల రిపోర్ట్లు ఇస్తున్నారు. కాబట్టి నో ఫేక్ రివ్యూస్ వద్దు, దయచేసి జనరల్ రివ్యూ. అది సినిమా చాలా బాగుంది. నా పేరు వాహాబ్, అది కర్నూలు డిస్టిక్ ఎమ్మిగి ఉన్నది. థ్యాంక్ యూ సార్.